नमस्कार मेनाट वार्ता न्यूज़ की स्वागत अनंतपुरम जिला पेनुगोंड नियोजकवर्गम गोरंट्ल पट्टणम लो शिवालय कॉलनी नंदु कट्ट नारायण हरिकृष्ण रेड्डी आध्वर्यंलो विनायक विग्रहानिकी की पूजा कार्यक्रमालु निर्वहिंचारु। अदे विधंगा कदरी मेन रोड नंदु फ्रेंड्स विनायक सेवा समिति आध्वर्यंलो शंकर जयकृष्ण जयप्रकाश एल्लप्प हरीश नागेश आध्वर्यंलो विनायकुडिकी प्रत्येक पूजलु निर्वहिंचारु। గోరంట్ల పట్టణంలో పలు చోట్ల రెండో రోజు కూడా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేపట్టారు। నాయకులు ప్రముఖులు గోరంట్ల మండల పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు। గోరంట్ల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ రాజారెడ్డి, గోరంట్ల పట్టణ వైసీపీ కన్వీనర్ ధనంజయ రెడ్డి, మిక్చర్ కృష్ణారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు చింతా రామచంద్రారెడ్డి, గ్రీన్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షులు టిడి బాబు, జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, పెనుగొండ నియోజకవర్గ ఆక్సిజన్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఎముకల గుట్టపల్లి వెంకటేష్ తదితరులు గోరంట్ల మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు। శివాలయం గణేష్ భక్త మండలి తరపున మా గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరి భక్తాదరందరికి గోరంట్ల ప్రజలకు అలాగే శివాలయం కాలి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు। శివాలయం కాలనీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। వినాయక చవితి ప్రజలందరికీ శివాలయం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। శివాలయం కాలనీ భక్తాదరులందరికీ శుభాకాంక్షలు। ఫ్రెండ్స్ వినాయక సేవా సమితి తరపున గోరంట్ల మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు। ఫ్రెండ్స్ వినాయక సేవా సమితి తరపున గోరంట్ల మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। గోరంట్ల మండల ప్రజానీకానికి, గోరంట్ల పట్టణ ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ వార్త ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఈ వినాయక చవితి పండగ అందరూ ఎంతో సుఖ సంతోషంతో చేసుకొని మీ కుటుంబ సభ్యులు ప్రజలు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, ఆ వరసిద్ధి వినాయక ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ మీ రాజారెడ్డి, గోరంట్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ గారు మరియు మల్లగొండ శంకర్ మల్లికార్జున గారు, గోరంట్ల గ్రామ మండల నాయకుడు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు। వైసీపీ నాయకులు మరియు మండల నాయకులకి అందరూ శుభాకాంక్షలు। ఈ వార్త ఛానల్ వారికి శుభాకాంక్షలు। గోరంట్ల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు వినాయక శుభాకాంక్షలు ఈ వార్తకు। నమస్కారం మండల జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, ఈ వార్త సిబ్బందికి, ఈ వార్త చైర్మన్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు। అందరికీ నమస్కారం। ముందుగా మా గోరంట్ల ప్రజలకు, అలాగే గోరంట్ల జనసైనికులకు, అలాగే ఈ వార్త యాజమాన్యానికి, ఈ వార్త చైర్మన్ గారికి, మొత్తం ఈ వార్త రిపోర్టర్లకి, ప్రతి ఒక్కరికి మా జనసేన పార్టీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను। జనసేన మళ్ళీ చెప్పాలా?
అందరు టీవీలో వస్తారు రండి. గణేష్ మహారాజ్ కే బొజ్జ గణపతి కే బొజ్జ గణపతి కే బోలో బొజ్జ గణపతి కే గణపతి బొప్ప గణపతి బొప్ప లడ్డు రాజా. శివాలయం గణేష్ భక్త మండలి తరఫున మా గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరి భక్తాదులందరికీ, కోరంట్ల ప్రజలకు, అలాగే శివాలయం కాళీ ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. శివాలయం కాళీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ప్రజలందరికీ, శివాలయం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శివాలయం కాళీ భక్తాదులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రజలకి, రైతాంగానికి, పర్యావరణ రక్తులకి వినాయక చవితి శుభాకాంక్షలు. గోరంట్ల మండలంలోని ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా దైవ సమానమైనటువంటి మా ప్రీతం అభిమాన నాయకు రఘువీర్ రెడ్డి గారికి, జల్జన సార్ గారికి, కేటీ శ్రీధర్ అన్న గారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు, మిత్రులకు, అధికారులకు, అనధికారులకు వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈయన ఈ వార్త ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వార్త ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, గోరంట్ల. గోరంట్ల మండల ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, గోరంట్ల ప్రజలకు ఈ వార్త జనాల వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ భగవంతుని ఆశీర్వాదంతో బాగుండాలని కోరుకుంటూ, చల్లగా ఉండాలని మనసు తృప్తిగా కోరుకుంటున్నాను. రోడ్డు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనాథ్ గారికి, అతని సోదరుడు మల్లికార్జున గారికి, గోరంట్ల ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఈ వార్తా విలేకరులకు, వార్తా పత్రికకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రజలందరికీ, అందరికీ ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుని మనసారా కోరుతున్నాను.